శివని టెంపుల్ జై శ్రీరామ్ బాగున్నారా? ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో పాంప్లెట్ వంచి చేపించి ఏదో వంచిపించిండట. మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళు పట్టుకుని నన్ను ఇష్టమో తలగబెట్టించి తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట. సరే అంకుల్, నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్? మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డా అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటా మీ దగ్గర, అందుకని అహంకారం అనిపించినాను. రెండోది, లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు 3000 ఓట్లు 4000 ఓట్లు జగిత్యాలు వచ్చినట్టు అట్లా ఈ మధ్య లేదు, మీ చెప్పు చేతల నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి, పార్టీని పెంచడం కాబట్టి 5-5 సార్లు మా మీద అటాకులైనా, మా ప్రాణాల మీద మా ఇండాల మీద అటాకులైనా దగ్గరుండి పార్టీని పెంచడం కదా, అందుకని అహంకారం అనిపిస్తుంది మీకు. ఎందుకు అనిపిస్తుంది అంకుల్ అహంకారం? మూడోది, ఇవ్వండి ఏంది, నేను అద్దాలు పెట్టుకున్నాను. అద్దాలు పెట్టుకుంటే నా కళ్ళు చల్లగా ఉంటాయి, ఎండల బయట ఎండ ఉంటుంది చల్లగా ఉంటుంది అని పెట్టుకుంటా. మీ తమ్ముడికి ఏమి వచ్చింది అంకుల్ నేను అద్దాలు పెట్టుకుంటే చెప్పండి. అయినా మీరు 2014లో నాకు గుర్తున్నది మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ కొడుకు, నేను అప్పట్లో రాజకీయాల్లో కూడా లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు. 2018లో లాస్ట్ ఎలక్షన్ అన్నారు. తర్వాత 2019లో ఎమ్మెల్సీ అయినరు మీకు. 2026-25 19లో కాదు, 2020లో అయినరు ఎమ్మెల్సీ. 26 దాకా ఎమ్మెల్సీ ఉన్నారు మీకు. తర్వాత 2023లో మళ్ళీ ఎమ్మెల్యే లాస్ట్ ఎలక్షన్ అన్నారు, గెలిస్తే మంత్రి అయిదాం అనుకున్నాను. కానీ జగిత్యాల ప్రజలు మిమ్మల్ని మళ్ళా 18లో 60,000తోటి 23లో 20,000తోటి మీరు మిమ్మల్ని ఓడించారు. ఇప్పుడు మళ్ళా ఎంపీ నిలబడతా అంటున్నారు, మళ్ళా లాస్ట్ ఎలక్షనే అంటారు మీరు. అంటే మీరు మీ పార్టీ మీ ఇష్టం కానీ నాకు ఒక కథ యాదకి వచ్చింది. కథ కాదు, నిజమే ఇది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉండే, రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలల్లా 90లల్లా మళ్ళా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్, తర్వాత యూపీఏ గవర్నమెంట్ లో వివిధ పోర్ట్ఫోలియోలలో ఒకసారి రైల్వేస్ చేసి డేట్ కరెక్ట్ గుర్తులేదు కానీ అప్పట్లో బాగా దొంగతనాలు అవు రైళ్లలో. అయితే రైల్వే ఆఫీసర్లందరూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర పోయినట, పోయి సార్ ఈ పలానా స్టేషన్ లా ఎప్పుడు వచ్చి బండి నిలబడ్డ లాస్ట్ బోగీలా దొంగలు పడుతున్నారు సార్, దొంగలు పడి దోసుకుంటున్నారు, ఎప్పుడు లాస్ట్ బోగే టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ బోగి ఏమో స్టేషన్ బయట ఏటో మూలకే ఆగి ఉంటుంది స్టేషన్ లో ట్రైన్ వచ్చినప్పుడు. వీళ్ళు స్టేషన్ లో ఉన్న స్టేషన్ మాస్టర్ పోలీస్ వాళ్ళని తీసుకుని ఉరికే వరకు ఆ దొంగలు వారిపోతున్నాడు. అంటే లాలూ ప్రసాద్ అన్నమాట, ఇంత పంచాయతీ ఎందుకయ్యా, గమ్మున లాస్ట్ బోగి తీసేస్తే అయిపోతుంది కదా అన్నమాట. గట్ల ఉంది పరిస్థితి అంకుల్. మీరు పెద్దలు, నేను మీ కొడుకు లెక్క, కొడుకు వయసు అని నేను ఎలక్షన్లు కొట్లాడితే కొట్లాడదాం, ఏమి ఇబ్బంది లేదు, మంచి కొట్లాడదాం, ముందాగా కొట్లాడదాం. కానీ మీ ఇంటి వాళ్ళకి ఎప్పుడు కొంచెం ఇట్లా చిల్లర వ్యవహారాలు చేయొద్దని చెప్పారు. నా వాజాబ్తా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్ గా ఓట్లు తెచ్చినాం కదా ఎలక్షన్లలో, అసెంబ్లీలో. ఇక పార్లమెంట్ లాంటి ఎడదట్టుకుంటున్నాను, నేను చేసిన వాగ్దానాన్ని చేస్తే మీరు 45 ఏళ్ళు చేయలేని మీ పార్టీ మీరు, నేను తెచ్చిపెడితే రైతులకి ఇప్పుడు అంతా అవన్నీ నేను చెప్పిన పనులను చేసినా, నేను పార్టీని పెంచుకున్నా, ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నది అంతా. మోడీమయం ఉన్నది, రామమయం ఉన్నది, హరహర మోదీ, గర్గర్ మోదీ ఉన్నది, ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ. మళ్ళా ఈ లాస్ట్ ఎలక్షన్ మళ్ళా లాస్ట్ టైం ఓడిపోతామో, మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియదు మనకి. కాబట్టి ఇవన్నీ వద్దు, మీరు పెద్ద మనుషులు, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా
నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని కొట్లాడాలి, అట్లా ఉందాగా చేసుకోవాలి రాజకీయాలు. ఇన్నారా అంకుల్ మీ తమ్ముడికి ఎప్పుడు చేశారా ఈ చిల్లర పనులు పని చేయమని చెప్పారు. భారత్ మాతాకి జై.